భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా నుంచి ఈజిప్ట్ కి బయలుదేరారు. అమెరికాలో 4 రోజుల పర్యటన ముగించుకున్న ఆయన కాసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో కైరోకు వెళ్లారు. మోడీ ప్రధాని హోదాలో తొలిసారిగా ఈజిప్ట్ పర్యటన చేస్తుండడం 1977 తర్వాత ఆ దేశానికి వెళ్లిన భారత తొలి ప్రధాని ఈయనే కావడం విశేషం. ఈజిప్ట్ లో 2 రోజుల పాటు మోడీ పర్యటన కొనసాగుతుంది. ఆ దేశ అధ్యక్షుడు అబ్దల్ ఫతా ఎల్సిస్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఆ సమయంలో తమ దేశానికి రావాలని ప్రధాని మోడీని అబ్దల్ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే కైరోకు వెళ్లారు ప్రధానమంత్రి. 2 రోజుల ఈజిప్ట్ పర్యటనలో అక్కడ ప్రసిద్ధి చెందిన 11వ శతాబ్దం నాటి ఆల్ హకీమ్ మసీద్ను సందర్శిస్తారు. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ కోసం అమరులైన భారత సైనికులకు అక్కడి హెలిపోలిస్లోని స్మారక చిహ్నం దగ్గర నివాళులర్పించనున్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న దౌత్యపరమైన సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి భారత్కు ఈ పర్యటన ఉపయోగపడుతుందని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. मैं न्यू मिडिल क्लास एक ऐसा ब्लॉक है जिसका लगातार विस्तार हो रहा है. भारत के लोगों की यही एस्पिरेशन भारत और अमेरिका की पार्टनरशिप की सबसे अहम दूरी बनने जा रहा है. इस बहुत बड़े वर्ग की आकांक्षा पूरी